ఈరోజు ఈ ఆడియో అంత తెలుగు భాష మీద దృష్టి పెడదాం చక్కటి తెలుగు చక్కటి పదాలు తక్కువ ఇంగ్లీష్ అక్కడక్కడ అవసరం మేరకు వాడతా ఎందుకంటే నేను చెప్పే వ్యక్తి అటువంటి వాడు ఎవరో తెలుసా తెలుసు ఎవరు మా బాబాయ్ శ్రీశ్రీ గారు మా మామ శ్రీశ్రీ సో శ్రీశ్రీ అనే ఒక వ్యక్తి తెలుగు సాహిత్య సినీ వినీలాకాశంలో ఆకాశంలో ఎప్పటికీ అకారణంగా వెలిగే ధృవతారన్నమాట సో మన తెలుగు సాహిత్యంలో ఒకవేళ వేళ్ల మీద ఒక పది మంది దానికి సేవ చేసిన వాళ్ళు కావచ్చు దాన్ని ఉద్ధరించిన వాళ్ళు కావచ్చు అట్లాంటి వాళ్ళలో శ్రీశ్రీ పైవరస్లో ఉంటాడు ఇక్కడ నేను శ్రీశ్రీని వేరే వాళ్ళతో పోల్చట్లే అయితే ఇప్పుడు నేను చేయాలనుకుంటున్న వ్యాఖ్య ప్రపంచంలో చాలా మందిని ఉర్రూత లోగించిన గొప్ప గొప్ప కవుల్ని పండితుల్ని పామరుల్ని ఉర్రూత లోగించిన ఒక అద్భుతమైన పుస్తకం మనందరికి తెలిసిందే శ్రీశ్రీ మహాప్రస్థానం మహాప్రస్థానం అనే పదానికి రెండు అర్థాలున్నాయి ఒకటి చనిపోయిన తర్వాత మనిషి పోయే వల్ల శ్మశానం స్మశానం కూడా మహాప్రస్థానమే అంటే చివరి మజిలి అట్లాగే సాహిత్య పరిభాషలో మహాప్రస్థానానికి వేరే డెఫినేషన్ ఉంది మీనింగ్ ఉంది కాంటెక్స్ట్ ఉంది దాని గురించి వేరే తాత్పర్యం ఉంది ఉంది అది చెప్పి అక్కడి నుంచి ముందుకు వెళదాం ఆ మహాప్రస్థానం అనే ఒకనొక పదానికి ఈక్వాలెంట్ ఇంగ్లీష్ వర్డ్ లేదు సో ఒకవేళ శ్రీశ్రీ సాహిత్యాన్ని చదివిన వాడిగా శ్రీశ్రీ యొక్క మనస్సులో ఏముందో కాస్త పర్సీవ్ చేసిన వాడిగా ఒక ఈక్వావలెంట్ వర్డ్ నాకు దొరికింది ఉథోపియా లేదా ఉటోపియా మహాప్రస్థానం అనే పదానికి సమానమైన పదమా సమాన అర్థం ఈక్వ్ వర్డ్ కాదు బట్ దాని యొక్క ఎసెన్స్ ఉతోపియాలో ఉంది అంటే ఇప్పుడు శ్రీశ్రీ మరో ప్రపంచం మరో ప్రపంచం మరో ప్రపంచం పిలిచింది అంటే ఇక్కడ లేదు మనం అనుభవిస్తున్నది ఎక్కడో ఉంది ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక నయాగార జలపాతానికి పోతాడు లైఫ్ ని ఎంజాయ్ చేయడానికి క్వశ్చన్ ఇక్కడ ఎందుకు ఎంజాయ్ చేయట్లేదు అని దీనికి రెండో ఆస్పెక్ట్స్ ఉంది ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తున్నా చివరికి నయాగార జలపాతాన్ని ఆస్వాదిస్తున్నా సో మహాప్రస్థానం లేదా అల్టిమేట్ గోల్ ఆర్ అల్టిమేట్ బ్లిస్ ఒక మనిషి వాంఛించేది ఎక్కడో ఉంటే మనిషి సఫర్ అవుతాడు ఇక్కడ ఉంది ప్రయాణంలో ఉంది నేను చేరుకునే గమ్యస్థానంలోనూ అదే ఉంది అని తెలిసినప్పుడు మహాప్రస్థానం ముగుస్తుంది అంటే సో ఇప్పుడు శ్రీశ్రీ చెప్పిన కాంటెక్స్ భావజాలంతో తర్వాత తనలో ఉన్న ఒక ఫైర్ కమ్యూనిస్ట్ భావజాలం అంటే విప్లవ భావజాల కొంతవరకు సో ఇప్పుడు ఈ కాంటెక్స్ట్ శ్రీశ్రీ మహాప్రస్థానాన్ని చాలా మంది వ్యాఖ్యలు ఉండవచ్చు ఆ అందులోని కవితల్ని పాటలుగా పాడుకుని ఉండవచ్చు కానీ నేను దీన్ని చదివినప్పుడు నాకు దీంట్లో నాలుగు డైమెన్షన్స్ కనిపించినాయి ఆ నాలుగు డైమెన్షన్స్ లో మొదటి డైమెన్షన్ ఇది మొదటి భాగం శ్రీశ్రీ మహాప్రస్థానం భాష ఒకటి శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రాస రెండవది శ్రీశ్రీ మహాప్రస్థానం యాస మూడవది శ్రీశ్రీ మహాప్రస్థానం స్వయంగా శ్రీశ్రీ గోస ఎందుకు ఇదంతా అనే కాంటెక్స్ట్ లో రాబోయే కొద్ది రోజుల్లో ఈ నాలుగు భాగాలు చేస్తా నా కోసం యాస సో ఈరోజు మన పెట్టే మనం దృష్టి పెట్టబోయే అంశం భాష భాష మొదటిది సో ఇప్పుడు నేను ఇందులో ఉటంకిస్తున్న అంశాలన్నీ భాషకి సంబంధించినవి ఒక భాషని ఆమూలాగ్రం అధ్యయనం చేసిన విశేష పద సంపత్తి నాట్ ఓన్లీ ఇన్ తెలుగు హీఈస్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఫ్రెంచ్ ఆల్సో హీఈస్ వెరీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో శ్రీశ్రీ భాషలోకి వెళ్లే కంటే ముందు శ్రీశ్రీకున్న కవితాత్మక చమత్కార ధోరణి నేను చెప్పే ప్రయత్నం చేస్తే ఒక ఎగ్జాంపుల్తో ఇది శ్రీరమణ చెప్పిన విషయం ఒకసారి విశాఖలో ఏదో మీటింగ్ అయింది కారులో కూర్చున్నారు ఎవరో ఒక వ్యక్తి శ్రీశ్రీ డోర్ దగ్గరకు వచ్చాడు ఊహించుకో డోర్ ఇట్లా ఓపెన్ ఉంది లోపల ఒక వ్యక్తి కూర్చున్నాడు శ్రీశ్రీ అన్నాడు హ్యాపెన్ అన్నాడంట అంటే ఆ వ్యక్తి బిక్కుమోహం వేసి అర్థం కాలేదు శ్రీశ్రీ గారు అంటే హ్యాపెన్ ఆహా అర్థం కాలేదండి ఓకే జస్ట్ హ్యాపెన్ అంటే ఆహా అర్థం కాలేదండి జస్ట్ హ్యాపీన్ అంట ఆహా అర్థం కాలేదండి దయచేసి చెప్తారా మీరు ఏమంటున్నారు అంటే జస్ట్ అంటే కొంచెం హ్యాపీన్ అంటే జరగడం కొంచెం జరుగు అనంట తర్వాత శ్రీశ్రీ దగ్గరకు ఒక యువకుడు వచ్చిన్నాడంట కథలు ఎలా రాయాలండి బాగా రాయాలండి దట్ ఈస్ శ్రీశ్రీ అంటే ఒక వ్యక్తి జీవితాన్ని ఆస్వాదిస్తున్నాడు అనుకో ఆ వ్యక్తి నిజంగా జీవితాన్ని ఆస్వాదిస్తుండాలి ఎట్లా తెలుస్తుంది తెలుసు సంకేతం సెన్స్ సెన్స్ ఆఫ్ ఆఫ్ హ్యూమర్ హ్యూమర్ హాస్య చతురత లాంటిది అంటే ఈ క్షణం ఇంకొకటి ఆధ్యాత్మికతకు సంబంధించిన ఒక డైమెన్షన్ నవ్వులో ఉంది ఏ పనైనా బాడీ మైండ్ మైండ్ బాడీ ప్రజెంట్ మైండ్ ఆబ్సెంట్ గా చేయొచ్చు లేదా మైండ్ ప్రజెంట్ బాడీ యాబ్సెంట్ గా చేయొచ్చు సంసారాలు అట్లా చేసేస్తున్నారు కానీ నవ్వడం మాత్రం నవ్వడం బాడీ మైండ్ రెండు ప్రజెంట్గా ఉండాలి సో ఎవడైతే ఆధ్యాత్మికతలో ఉన్నాడో వాడి బాడీ మైండ్ రెండు ప్రజెంట్ లో ఉంటే తద్వారా ఆ క్షణం అక్కడే జరుగుతున్న సంఘటనల నుంచి ఫిలాసఫీ పుడుతుంది తత్వము పుడుతుంది సిద్ధాంతము పుడుతుంది హాస్యము పుడుతుంది నిశ్శబ్దం పుడుతుంది దట్ ఇస్ ద ఒరిజినేషన్ దట్ ఇస్ ఒరిజిన్ అండ్ ఫల్క్రమ్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట మనం శ్రీశ్రీ మహాప్రస్థానంలో మొదటి భాగం భాష భాష ఎంతో గొప్పది భాష లేకపోతే మనిషి లేడు వాడుక భాష కాదు భాష అందులో గ్రాంధికం ఉంది పుస్తక భాష ఉంది దాంతోపాటు వాడుక భాష ఉంది మాండలిక భాషలు ఉన్నాయి సో శ్రీశ్రీ మహాప్రస్థానంలో భాష యొక్క ఎక్స్పాన్షన్ భాష యొక్క అభివ్యక్తి క్వైట్ ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సో దాన్ని అక్కడక్కడ ఉడంకిస్తూ మనం ముగిద్దాం ఎందుకంటే మహాప్రస్థం అందుబాటులో ఉంది ఒక పిజ్జా కాస్ట్ కంటే కఫెడ్లో కాఫీ కాస్ట్ కంటే చీప్ ఈ సాహిత్యం సో ఎవరైనా కొనుక్కొని చదవాలి చదువుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఆ పుస్తకాన్ని ఫ్రేమ్ చేసి పెట్టుకోవాలి అది కూడా ఆసక్తి లేని వాళ్ళు కొని ఎవరికైనా గిఫ్ట్ ఇస్తే ఈగో అన్న సాటిస్ఫై అవుతుంది బట్ వన్ హ్యాస్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్ దిస్ రియల్ డైమండ్ అంటే డైమండ్ కార్బన్ పార్టికల్స్ తో ఫామ్ అవుతుంది మహాప్రస్థానం అక్షరాలనే పార్టికల్స్ తో ఫామ్ అయిన ఒక డైమండ్ అక్షర అక్షర తూటాలు మహాప్రస్థానం చదివిన అందరికి తెలుసు దాని యొక్క ముందు మాట అసలు ముందు మాటకి చిలంగారు పెట్టిన పేరు అద్భుతం యోగ్యతాపత్రం అంటే యోగ్యుడు అట్లాంటి యోగ్యుడికి నేను ఒక సర్టిఫికెట్ ఇస్తున్నా మరొక యోగ్యునిగా సో శ్రీశ్రీ యోగ్యతాపత్రం ఎంతో ఫేమస్ అయింది దాంతోపాటు ఈక్వల్ శ్రీశ్రీ మహాప్రస్థానం ఫేమస్ అయింది కవిత ధోరణి ఫేమస్ అయింది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో పుస్తకాల్లో పుస్తకం ఫేమస్ అయితే ముందు మాట సపోర్ట్ చేస్తుంది మొట్టమొదటిసారి తెలుగు సాహిత్య చరిత్రలో ముందు మాటకి ఎంత విలువ వచ్చిందో పుస్తకానికి అంత విలువ వచ్చింది ఒకసారి పిచ్చిరెడ్డి అని ఒక వ్యక్తి శ్రీశ్రీతో అన్నాడంట ఎగ్జాక్ట్గా శ్రీశ్రీ చెప్పిన మాట ప్రగతి వారపత్రికలో నేను నిర్వహించిన ప్రజ అంటే ప్రశ్నలు జవాబులు బాగుంది కదా ప్రజ అనే శీర్షికలో పిచ్చిరెడ్డి అనే ఎంఏ విద్యార్థి ఇట్లా అన్నాడంట అయ్యా యోగ్యతాపత్రం చదివితే మహాప్రస్థానం గీతాలు మరి చదవక్కర్లేదని నేను అంటాను అంటే జస్ట్ ముందు మాట చదివితే చాలు నీ మహాప్రస్థానం కవితలు ఎందుకు చదవాలి అని నేను అనుకుంటున్నా దానికి మీరేమంటారంటే దానికి శ్రీశ్రీ ఇచ్చిన జవాబు మీరు సార్థక నామదేవులు అంటాను అన్న పిచ్చిరెడ్డి పిచ్చోడా ఉంటది ఆ కాన్వజేషన్ లో సద్గురు యొక్క సద్గురు అంటే జగ్గి కూడా బాబాయ్ గడ్డ బాబాయ్ ఎక్స్ట్రా ప్రజెన్స్ ఉంటది అందులో సద్గురు ఎన్నో ఉన్నాయి వీడియోస్ సద్గురు మన జగ్గి వాసుదేవ్ అంట నేను సద్గురు అన్న ఎందుకంటే నాకైనా గురువు కాదని అవన్నీ కాదు ఎవరి ఒపీనియన్ వాళ్ళది సద్గురు ఎన్ని వీడియోస్ ఉన్నా నాకు ఆ వీడియో నచ్చింది దాని కౌంటర్ పార్ట్ అంత బాగున్నాడు ఎవరు జావేద్ అఖతర్ గ్రేట్ అంటే జావేద్ అఖ్తర్ అనేవాడు సినిమా సినీ గేయ రచయిత మైండ్ చాలా యాక్టివ్ ఉంటది సంథింగ్ ఏదో మిస్ అయిండొచ్చు ఊహ చాలా బాగుంటది వాస్తవం నుంచి చాలా దూరంగా బతుకొచ్చు కవి జగ్గి వాస్తవ్ రియలిస్టిక్ పర్సన్ అతను చేస్తున్నది టాంజిబుల్ గా కనిపిస్తుంది సినిమా గీతాలు కాదు అవి అయితే ఒకనొకసారి ఆ లో చివరిలో ఎక్కడ ఎవరన్నా విని ఉండవచ్చు ఎవరో ఒక సాధువు లేదా ఒక గురువు జాబితా చెప్పాడంట మైండ్ ఎక్కువ వాడొద్దని అలా అని చెప్పి సద్గురు ఏమన్నాడంటే ఐ థింక్ ఆయన చెప్పిన అడ్వైస్ ని తను సీరియస్ గా తీసుకుంటున్నాడు ఈజ్ నాట్ యూజింగ్ ద మైండ్ అని పిక్చర్ అంటే చూసినప్పుడు నాకు అట్లా అనిపించింది అయితే శ్రీశ్రీ చాలా ఫేమస్ అయిన తర్వాత శ్రీశ్రీ కవితా ఓ కవిత ఆడియో మనకి యూట్యూబ్ లో అందుబాటులో ఉంది కవితా ఓ కవిత నా యువకాశల నవపేషల సుమ గీత ఆవరణలో ఇట్లా అంటే శ్రీశ్రీ గొంతు గొంతుతో అంటే కవిత అంటే అమ్మాయ లేదా ఒక దేవత కవిత అంటే పోయట్రీని ఒక దేవతామూర్తిగా భావించి దాని మీద నేను భవిష్యత్తులో బుక్ రాస్తా ఇంతవరకు ఎవరు టచ్ చేయలే దాంట్లో ఆరు భాగాలు ఉన్నాయి జీవితం యొక్క సమగ్ర సర్వస్వం ఉంది జీవితం యొక్క సమగ్ర సారం ఉంది ఒక మనిషి గర్భంలో ఉన్నప్పటి నుంచి చివరి దశ వరకు చేసే ఒక కవితాత్మక ఆధ్యాత్మిక ప్రయాణం ఉంది ఒక క్వశ్చన్ ఉంది ఒక జవాబు ఉంది ఒక అంతర్వేదన ఉంది ఒక నిర్వేదం ఉంది ఒక నిర్వాణం ఉంది ఒక అన్వేషణ ఉంది ఎన్నో ఉన్నాయి అందులో శ్రీనివాసులు శ్రీనివాసులు శ్రీరంగం శ్రీశ్రీ బాగుంది శ్రీ శ్రీశ్రీ నిజానికి ఎవరికైనా శ్రీశ్రీ పెట్టిన తర్వాత పేరు పెడతారు శ్రీ 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 పరమ పూజ్యో శ్రీశ్రీకి అవే ఒక్కర్లేదు శ్రీ 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 శ్రీమాన్ శ్రీశ్రీ సో అయితే ఓకే సో ఆయన చివరి దశలో విశాలాంధ్ర ప్రచురణలకు సంబంధించి వాళ్ళ ఒక బుక్ లేదా ఆడియో క్యాసెట్ రిలీజ్ యోగ్యతా పత్రం లేకుండా బుక్ అండ్ ఆడియో క్యాసెట్ రిలీజ్ చేశడన్నమాట సో చిలంగారిని ఆయన కించపరచలే చిలంగారి కుండే వాల్యూ చిలంగారి కుంది అలాగే నా భాషకు ఉండే విలువ నాకుంది సో ఒకరినొకరు పోల్చుకోవదనే కాంటెక్స్ట్ లో చిలంగారు శ్రీశ్రీగారు సమకాలికుల శ్రీశ్రీ చిలంగారు కొంచెం సీనియర్ అంటే వయసు కొని సమకాలీయం అయ్యో అంటే కలిసి మంచిగా మాట్లాడుకోవడం సో మహాప్రస్థానం శ్రీశ్రీ ఎప్పుడు అంటే నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ మధ్యలో రాశాడు సో ఆ టైంలో కొంపెల్ల జనార్దన్ రావు అని ఒక మిత్రుడు మరణిస్తే ఆ మరణించినప్పుడు తనలో కలిగిన వేషం అక్కడి నుంచి ఒక భావుకత ఒక ఉప్పెనలాగా పెళ్ళు బికి ఇంకా అతను చేసిన విషయం ఏంటంటే నేను సైతం ప్రపంచాగ్నికి ఇట్లాంటి పోయిటరీ రాసినప్పుడు తనే చెప్పుకున్నాడు ఈ యొక్క చిన్న సాహిత్యంతో గురజాడ అది అతను అతను సో సాహిత్యం యొక్క గ్రాంధిక భాషని నేను ఈ రోజుతో పక్కకు జరుపుతున్నా వాడక భాషలోకి ప్రజా తీసుకొస్తున్నా అని డిక్లేర్ చేశాడు సో శ్రీశ్రీ దానికి కారణం ఏమిటి అంటే గురజాడ అప్పారావు గురించి చెప్తాడు అనమాట సో గురజాడ అడుగుజాడ అంతవరకు నైన్టీన్ థర్టీ త్రీలో నేను సైతం ప్రపంచాగ్నికి ప్రారంభించి కడసారిగా గ్రాంధిక శైలికి గణబద్ధ ఛందస్సులకి గుడ్ బై కొట్టేశాను ఇది ఆయన అంటున్నాడు మామ ఇదే గురజాడ అడుగుజాడ చూడు ఎక్కడైనా చూడు భాష ప్రాస ఎంత బాగుంటది కింద మనం అనుకున్నట్టుగా ఇవి కన్నీళ్లు కావు స్వచ్ఛమైన టెంకాయ నీళ్లు ప్రాస ఉండాలి అర్థము ఉండాలి డెప్తు ఉండాలి అది ఏదో ఒక అనిర్వచనీయమైన అనుభూతికి మనిషిని లోను చేయాలి ఇంకా చెప్పాలంటే సహస్ సాహిత్యాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి అంటే అప్పటి వరకు వెయ్యి క్రితం ఉన్న భాష వేరు గురజాడ ఇది ఎలా ఉందంటే తెలుగు భాష ఒక బాలనుకు ఇట్లా దొర్లుకుంటూ వస్తుంది అంతే దానిమ్మ అందరూ పరిగెడుతూ వచ్చారు గురజాడ ఏం చేసిండు సచిన్ టెండూల్కర్ బ్యా అంటే ఫోర్ వెళ్ళిపోతుంది అంటే బౌలర్ వాడిన వేగా వెళ్ళిపోతుంది ఆ వేగాన్ని శ్రీశ్రీ అందిపుచ్చుకొని ఆ వేగం ద్వారా పడ్డ రోడ్డుని నేను వెడల్పు చేశానని చెప్పుకున్నాను మహాప్రస్థానంలో ఏముంది అంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో నేను చేసినంత సామాజిక రుగ్మతను నిదానించడం మాత్రమే ఇది మన ప్రపంచం ఇట్లా ఉన్నారు ఇచ్చటి ప్రజలు అన్నా నేను ఇది సరైన రోగ నిదానమే కానీ ఇంతటితో ఆగిపోకూడదు జబ్బులకు తగ్గ మందు వెదకాలి పై పై పూతలతో ఈ జబ్బులు కుదరవు కావలసింది శస్త్రచికిత్స దాన్నే విప్లవం అంటున్నాను సో ప్రతి శాస్త్రము శస్త్రచికిత్సే సో అప్పుడున్న ఎగ్జిస్టెడ్ సమాజం నుంచి బయటకు పుట్టింది మార్క్సిజం అప్పుడున్న ఎగ్జిస్టెడ్ సమాజం నుంచి పుట్టింది ఏ శాస్త్రమైనా ఏ ఆధ్యాత్మిక శాస్త్రమైనా అన్ని బాగుంటే ఏది పుట్టదు అన్ని సౌకర్యాలు ఒక పిల్లవాడికి ఉన్నాయి హీ మే బికమ్ అన్ ఇంటెలిజెంట్ అన్ని ఉన్న వాటిని పట్టించుకోకుండా నడుచుకుంటూ పోతాడు ఓ పాట పుడుతుంది బాబాయ్ అన్నమాట ఓషో బాబాయ్ బ్రిటిష్ లేకపోతే మహాత్మా గాంధీ పుట్టేవాడు కాదు సో వెన్ యూ రెస్పెక్ట్ మహాత్మా గాంధీ యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ ద బ్రిటిష్ అట్లాగే ఒక వ్యక్తి ఆటో బ్యాగ్రఫీ చదివితే నేను చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డా సిటీకి వచ్చాను మూడు నిద్ర లేని రాత్రులు గడిపి ఐదు రోజులు భోజనం చేయలేదు రెండు సమోసాలు తిన్నా ఒకటి కొట్టి తన్ని తరిమేసిండు అవన్నీ జరిగినందుకే నువ్వు సక్సెస్ అయిన విషయాన్ని గుర్తించాలి సో యూ షుడ్ ఆల్సో రెస్పెక్ట్ అండ్ రిగ్నైజ్ ద కాంప్లిమెంటరీ విచ్ ఈస్ వెరీ ప్రొఫౌండ్లీ టేకింగ్ ప్లేస్ ఇన్ వర్ లైఫ్ అనేది ఆ సందర్భాలన్నింటిని గౌరవం గౌరవించాలి సో మహాప్రస్థానం అనేది ఏమిటి అనేది శ్రీశ్రీ మాటలు చెప్పి నెక్స్ట్ ఒక పది నిమిషాలు ఆయన కవితలు చదువుకుందాం వ్యాఖ్య ఏమీ లేదు ఈ మహాప్రస్థానం లో అభ్యుదయ కవిత్వము విప్లవ బీజాలు ఉన్నాయి విప్లవ సాహిత్యం లేదు చూడు సాహిత్యకారు అంటున్నమాట విప్లవ సాహిత్యం లేదు ఇందులో విప్లవ సాహిత్యం అంటే ఊరికే ఇంట్లో మంచిగా బిర్యానీ తిని నెయ్యేసుకొని పప్పు తిని మంచిగా బీడి గాలుస్తూ అట్లా చేయాలి ఇట్లా చేయాలి కాదు విప్లవం విప్లవ సాహిత్యం విప్లవ బీజం అంటే ఈజ్ యాక్చువల్లీ సోయింగ్ ద సీడ్ ఆఫ్ ద రెవల్యూషన్ సో ఈ క్షణం మనం శ్రీశ్రీ సాహిత్యాన్ని చదువుతున్నామంటే ఆ బీజం యొక్క ఇంపాక్టే సామాన్య ప్రజానీకాన్ని విప్లవాచరణ ఉద్యుక్తుల్ని చేసి విప్లవ ఆచరణకు చేసేది బీజం అనమాట నేను ఇట్లా డ్రాయింగ్ చేస్తా ఒక సీడ్ చెట్టు మొలవదు డ్రాయింగ్ ఎంత గొప్పగా ఉన్నా దాని నుంచి కాయలు రావు కానీ నిజమైన సీడ్ గొప్పగా ఉండదు అట్లా పొట్టి లేచిపోయి దీనాతి దీనంగా ఉంటుంది అది కానీ దాని నుంచి ఒక పెద్ద మర్రి చెట్టు వస్తుంది శ్రీశ్రీ ఒక ఎక్స్ట్రాడనరీ బీజాన్ని ప్రపంచం మీద రుద్దిపోయాడు నాటిపోయాడు సో ఇందులో యోగ్యతా పత్రంలో చిలంగారు రాసిన రెండు మూడు మాటలు నాకు బాగా నచ్చినవి చెప్పి సాహిత్యం వైపు వెళదాం భాష ఈరోజు మన ఆయన వేసిన బీజం ఏంటి విప్లవం అంటే మనిషి ఆలోచించే శక్తి కోల్పోయిండు నిద్రపోయేవాడిని నువ్వు ఎంత లేపినా లేవుడు ఇది నేను రాసిన ఒక సిమిలి ఒక ఓల్డ్ సామెత ఉంది నిద్రపోయేవాడిని లేపొచ్చు నటించేవాడిని లేపలేము కాదు అక్కడితో ఆగిపోకూడదు ఎట్లయితే గురజాడ ఒక కొత్త ఐడియా తీసుకొచ్చాడు శ్రీశ్రీ దాన్ని ముందుకు తీసుకెళ్లాడు ఈ సామెతకి నేను కొత్త ఐడియా ఇస్తున్నా నిద్రపోయేవాడిని లేపకు నటించేవాడిని అసలే లేపకు నిజంగా లేపాలనుకుంటే సూది పెట్టి పిర్ర మీద కూచ్చు లేచి కూసుంటాడు ఏనుగైనా లేచి కూసుంటది మాటలు అక్కర్లే సో ఆ సూది విప్లవం ఏది గుచ్చుతే నీ చైతన్యం రగులుతుందో అది విప్లవం ఏది గుచ్చితే నీ ఆమూలాగ్రహం ఒక్కటిగా కదిలి అబ్బా అంటదో అది విప్లవం అంటే ఇప్పుడు ఎలాంటి విషయాల్లో ఈ విప్లవ అని రేఖ ఎనీ ఎనీథింగ్ ఇప్పుడు నువ్వే ఉన్నవు వ్యవసాయంలో ఇది విప్లవ్ అంటే నీ ఎగ్జిస్టెడ్ సమాజంలో నీలాంటి వాళ్ళు ఎందుకు లేరు యు ఆర్ థింకింగ్ దే ఆర్ జస్ట్ లివింగ్ అంటే ఉపయోగపడే మార్పు ఉపయోగపడే మార్పు వైపు అంటే ఇప్పుడున్న సమాజం కంటే బెటర్ సమాజం కోసం నవ సమాజం కోసం మంచిగా ఒక ఉన్నతమైన ఆధునికమైన అందమైన ఆహ్లాదకరమైన సమాజం కోసం మనిషి ప్రయత్నం నిరంతరం జరుగుతూనే ఉంటది సో శ్రీశ్రీ యోగత్యా పత్రం ఇది మహాప్రస్థానం సంగతి కాదు ఇదంతా చలం గొడవ ఇష్టం లేని వాళ్ళు ఈ పేజీలు తిప్పేసి అని బ్రాకెట్ లో రాశాడు మహానుభావుడు తాత యు ఆర్ అమేజింగ్ దీంట్లో మీ సెక్స్ ని ఉద్రేగించే సంగతులు ఏమీ లేవు అని రాశాడు అంటే మహాప్రస్థానంలో మొదటి మాట జనాల్ చెప్తున్న తాత ఆర్ అమేజింగ్ సో తన కవిత్వానికి ముందు మాట రాయమని శ్రీశ్రీ అడిగితే చె అంటే ఎంత హంబుల్గా గా నీ కవిత్వాన్ని తూచే రాళ్ళు నా దగ్గర లేవు అంటే అప్పుడు తూచవద్దు అనుభవించి పలవరించు అన్నాడు కొలవమని ఎవడన్నాడు అంటే మనం పోల్చుకోవద్దు ఒకరితో ఒకరు అంటే చలం గారు శ్రీశ్రీ కంటే పెద్ద ఆ తర్వాత శ్రీశ్రీ పద్యాల వేగంతో ప్రపంచపు పాత దుమారం అంతా పూడ్చుకుపోతుంటే మీరు ఎట్లా దుప్పట్లు ఎట్లా పడుకుంటారు సమాజాన్ని ప్రశ్నిస్తాడు ఆ తర్వాత కవి కవిత్వం అంటే ఏంది అనే దానికి చిలంగారే తనకి ప్రపంచానికి సామరస్యం కుదిరిందాక కవి చేసే బహిర యుద్ధారావమే కవిత్వం అంటాడు చలం అట్లా చెప్పి శ్రీశ్రీదేమిటి దిక్కుల్ని దేవుల్ని అధికారుల్ని ఊగించి ప్రశ్నించే శ్రీశ్రీ పద్యాలు అంత అభిమానం చెలానికి ఎత్తురు కన్నీళ్ళు తడిపి కొత్త టానిక్ తయారు చేశాడు శ్రీశ్రీ వృద్ధ ప్రపంచానికి ముసలిగైపోయింది అయిపోయింది కృష్ణశాస్త్రి తన బాధను అందరిలోనూ పలికిస్తే శ్రీశ్రీ అందరి బాధను తనలో పలికిస్తాడు అందరి బాధను నువ్వు తీసుకుంటే భావకవిత్వం వేరే వాళ్ళ బాధల్ని నువ్వు తీసేయాలంటే విప్లవ కవిత్వం సో సో శ్రీశ్రీ ఆ రాసిన ఈ మహాప్రస్థానంలో నాకు నచ్చిన భాషకు సంబంధించిన ఎక్స్ప్రెషన్స్ సరదాగా చదివేస్తూ ఒకదాని తర్వాత ఒకటి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చరిత్ర సమస్తం పరపీడన పరాయణం వేరే వాళ్ళ చేతిలో తర్వాత కొంపెల్ల జనార్దన్ రావు కోసం రాసిన దాంట్లో భాష దొంగ లంజా కొడుకులసలే మెసలే ఈ ధూర్త లోకంలో నిలబడ జాలక తల వంచుకునే వెళ్లిపోయావు అనేస్తాం చిరునవ్వులనే పరిశేచన చేస్తూ చాలా మందికి ఈ పదం అర్థం తెలియకపోయింది పరిశీలించిన వెతుకురాడండి తెలుగు నిఘంటువులో దొరుకుతుంది ఆ తర్వాత భయం లేదులే అయినప్పటికీ నీ సాహసం ఒక ఉదాహరణ నీ జీవితమే ఒక వరవడి నిన్ను నిన్న వదిలిన పోరాటం నేడు అందుకొనక తప్పదు విప్లవం ఉందా లేదా ప్రతి చోట ఇలా చూడు నీ కోసం ఇదే నా మహాప్రస్థానం సో ఈ మహాప్రస్థానం అనే దాన్ని నైన్టీన్ థర్టీ ఎయిట్ లో తన ప్రియమిత్రుడైన కొంపల్ల జనార్దన్ రావుకి అంకితం ఇస్తూ రాసిన అద్భుతమైన మాటలు తర్వాత మహాప్రస్థానం అనే కవితలో భాష దారి పొడుగున గుండె నెత్రులు తర్పణ చేస్తూ పదండి ముందుకు నెక్స్ట్ మనం ప్రాసలో చాలా చెప్తాం జయభేరి అని సినిమా పాట కూడా వచ్చింది నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తాను ఇది దాని పోయే చిన్నది నేను సైతం ప్రపంచాగ్నికి సముదనొక్కటి ఆహుతిచ్చాను నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి ధార పోషాను నేను సైతం భువనఘోషకు వెర్రి గొంతుక విచ్చి మృత ఇది తర్వాత నేనొక్కడినే నిలిచిపోతే చంద్రగాడు వాన మబ్బులు మంచు సోనలు భూమి మీద భగ్నమవుతాయి వినేవాళ్ళు అనుకోవచ్చు ఇదంతా నేను గుర్తు పెట్టుకుని కంటతా చెప్తున్నాను లేదు చక్కగా చూస్తూ చదువుతూ నైన్టీన్ ఫార్టీస్ లో గుర్తు పెట్టుకోవాలి ఇప్పుడు ఏది గుర్తు పెట్టుకోదు నేను సైతం ప్రపంచాబ్జపు తినరేఖ పల్లవిస్తాను సైతం భువన భవనపు లేస్తాను తర్వాత ఒక రాత్రి అనే దాంట్లో భాష చూడు అకట ఈ రేయి రేగింది ఇసుక తుఫాన్ ఆకా ఇది పోలికలు అంటే విశేషణాలు లేకపోతే ఫ్రేజెస్ ఇడియమ్స్ భాషలో చాలా అరుదుగా వస్తాయి అందరు పాతవి వాడతారు నేను చాలా మందితో అంట ఏదన్నా విషయం చెప్పినప్పుడు పాత సామెత చెప్తారు అరే నువ్వు ఎందుకు ఒక సామెత క్రియేట్ చేయవు కొత్తగా నీ నుంచి అది పుట్టదా ఎంతసేపు వేరే వాడు తయారు చేసిన ఫోన్ వేరే వాడు తయారు చేసిన ఇల్లు వేరే వాడు తయారు చేసిన పనులు నీదంటూ ఏమి లేదే ఇంటి గోడల మీద నువ్వు స్వయంగా నీ ఇంట్లో నీ ఇంటి గోడల మధ్య బతుకుతున్నావే ఒక నీడవలే నేను చెప్తున్నది చుట్టుపక్కల నీ బంధువులకు పీడవలే ఇప్పుడు ఇది శ్రీశ్రీ బాబాయ్ గారు చెప్పిన ఈ మాటలు ఇవన్నీ ఎదుటి వాళ్ళలో చైతన్యాన్ని అంతే అంతే ఆకాశపుడారిలో కాళ్ళు తెగిన ఒంటరి వంటలాగుంది జాబిలు అంటే జాబిలు మెల్లగా నడుస్తుంటది ఒకవేళ కాలు ఇరిగితే ఆ వంట ఎడార్ల పోయినట్టుంది అట్లా విశ్వమంతా నిండి వెలిబూది పోలే బహుళ పంచమి జ్యోస్న భయపెట్టిన సో భాష అందరికి అందుబాటులో ఉంది మరి ఎందుకు రాయలేకపోతున్నారు ఆ భాషని బయటికి ఉబికి వచ్చేలా చేసే ఒకనొక సంవేదన లోపట కలగాలి అది ఎవరికి వాడు గోకోవలసింది చూడుగణముల కనుకొలకు చూపులేని చూపులతో తేరి చూస్తున్నది గది జస్ట్ ఒక ఎంటీ వాల్ ఎంటీ రూమ్ దాని వ్యాఖ్య కుక్కపిల్ల అగ్గిపుల్ల సబ్బు బిళ్ళ ఇందులో ప్రాస కూడా ఉంది కానీ హీనంగా చూడకు దేని కవితామయమోయన్ని ఉండాలోయ్ కవితావేశం కానివోయ్ రస రసనిర్దేశం దొరకదటో శోభావేశం శోభా లేశం ప్రపంచం ఒక పద్మ వ్యూహం కవిత్వం ఒక తీరని దాహం ఇది శ్రీశ్రీ కవిత్వం ఒక తీరని దాహం అన్న యాప్ విన్సెంట్ వ్యాంగో పెయింటింగ్ ఒక తీరని దాహం యాప్ టు రవీంద్రనాథ్ టాగూర్ సాహిత్యం ఒక తీరని దాహం సంగీతం ఒక తీర యాప్ట్ ఎందుకంటే వాళ్ళంతా తాగారు దాన్ని ఎవరో రెండు మూడు మాటలు రాసి నాకు దాహం తీర్థలేందుకు కుదరదు పుడమి తల్లికి పొరుటు నప్పులు కొత్త సృష్టిని స్ఫురింపించాయి ఇది చాలా ఫేమస్ అంటే శ్రీశ్రీ మహాప్రస్థానంలో ఎన్నో లైన్స్ చాలా మందికి నోటికుంటాయి అందులో గంటలు 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 మోగాయి అట్లాంటివి కళ్ళు వాకిట నిలిపి చూచే పల్లెటూళ్ళో తల్లి ఏమని పలవరిస్తుందో చింత నిప్పులాగు కన్నుల చెరుగు పోసే మంటలెత్తగా గుండు సూదులు గుచ్చినట్లే శిరోవేదన అతిశయించగా తల్లడిల్లే కెళ్ళగిల్లే పెళ్లటిల్లే బాటసారికి ఎంత కష్టం ఎంత కష్టం అంటే ఒక చిన్న ఆవేదన ఉంటది మానవ కోటి సామ్రాజ్య దూతలు కళా యజ్ఞాశ్వముల్ గాలులై తరగలై తావులై పుప్పోళ్ల కుంకుమలు పొగలై సాగిరి భూతాన్ని యజ్ఞోపవీతాన్ని భూతాన్ని యజ్ఞోపవీతాన్ని వైప్లవ గీతాన్ని నేను స్మరిస్తే పద్యం అరిస్తే వాద్యం ఆనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం పాపం పుణ్యం ప్రపంచ మార్గం కష్టం సౌఖ్యం శ్లేషార్థం మీదే మీదే సమస్త విశ్వం మీరే లోక బాధ్య విధాతలు తర్వాత చిన్న చిన్నవి చూడు ఎవరన్నా రాసినట్టుంటే కానీ అతను రాసిన తర్వాత చాలా మంది రాశారు ఇవేమిటి వింత భయాలు ఇంట్లో చీకటి అయిపోయింది కవిత ఇవేమిటి అపస్వరాలు తెగింది తీగ అయిపోయింది కవిత అవేమిటా రంగుల నీడలు చావు బతుకు ఇచ్చటికి పోతాయి రాత్రి అవతలి గట్టు అంటే సింప్లిసిటీ ఇది చాలా ఫేమస్ మన ఆకల్ రాజ్యం సినిమాలో కమల్ హాసన్ వాళ్ళ ఫాదర్ తో కొట్లాడుతూ ఉన్నప్పుడు అంటడం పోని కమల్ హాసన్ వాయిస్ ఇట్లా ఉంటుంది పోని పోని పోతే పోని హితుల్ పోని పోతే పోని రాణి తిట్లు రాట్లు ప్లాట్లు కాదు తిట్లు రాట్లు పాట్లు రాని 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 ఇట్లా కళా రవి పవి కవి సో ఎంత కొత్త కొత్త పదాలు ఎందుకంటే ఏమంటారు భాష సౌందర్యం భాష యొక్క పద సంపత్తి దాన్ని వ్యక్తపరిచే అభివ్యక్తి వీటిలో నిద్రాణమై ఉంటుంది దాన్ని మేలుకొల్పవలసిందే ముగ్గుబుట్ట వంటి తల ముడుతలు రేగిన ముడుతలు తేరిన దేహం కాంతి లేని గాజు కళ్ళు తనకన్నా శవన్నయం మన గోరటి వెంకన్న కూడా ఇట్లాంటిది అటు ఉత్తరాంధ్రకే బోదమా నీటి రాయలసీమ జూదమా ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెలా సంతిల్లసీ నల్లసీమల పుట్టాలున్నవి తెల్లసీమల పుట్టలు నీకు గుర్తొస్తే పాత గోడలు సున్నమయని గోడలకు బల్లి గుడ్లే తెల్లంగున్నయి సాలెగూడు వలిన పరదాలే ఈ పేద వాళ్లకు దేవుడిచ్చిన దోమ తెరలా చూడు వ్యాక్తి అందులో అంటాడు ఇంటి ముందు కొట్టామూలా మేక పిల్ల రొచ్చు ఉన్నది ఇంటి బయట గంప కింద కోడి పెట్ట ఉన్నది చెత్త కుప్పల తీరు ఉన్నది రో ఈ ఫస్ట్ టైం విన్నప్పుడు మా పాతిలు రియల్ అది మొత్తం గలీజ్ గలీజ్ ఉంటుంది వాటి మధ్యనే అట్లా తిని బతికేస్తా ఉంటాను ఎనివే ఇట్స్ బ్యాక్ టు అలసిన కన్నులు కాంచేదేమిటి అలసిన కన్నులు కాంచేదేమిటి ఆన్సర్ తొణకిన స్వప్నం తొలగిన స్వర్గం పోయింది విసిగిన ప్రాణుల పిలిచేది ఎవ్వరు దుర్హతి దుర్గతి దుర్మతి దుర్మృతి ఇది ప్రపంచవ్యాప్తంగా శ్రీశ్రీని ఒక గొప్ప కవిగా నిలబెట్టిన అతి సరళ కవిత నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు ప్రజలు అంటే నేను హఠాత్తుగా ఫేమస్ అయ్యాను అనుకో మీడియా అదే చేస్తుంది ఒక వ్యక్తిని ఎంత ఫేమస్ చేస్తుందో రెండు నిమిషాల్లో ఆ వ్యక్తిని అంత ఫ్లాప్ చేస్తుంది సో నెవర్ బీ విత్ మీడియా బికాజ్ ఇట్ విల్ ప్లే విత్ యూ డాండియా నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు నెత్తురు కక్కుకుంటూ నేలకు నేరాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే చాలా షెల్లి కవనపు శెల్లి అంటే వన్ ఆఫ్ ద ఫేమస్ పోయిట్ చాలా ఎర్లీ ఏజ్ లో మరణించాడు ప్రపంచంలో దీర్ఘ కవిత అనే ప్రక్రియ శ్రీకారం చుట్టింది షెల్లి చాలా మంది చదివిన వాళ్ళు తెలుస్తుంది షెల్లీ కవనపు హల్లి సకము ఫ్రెంచి గీతుల మంచి రీతులు మోహిని గంధర్వ గానం కవిని పాటల్ ఎర్ర కాంతుల ఇషో ఇనోదయం రెక్క విప్పిన రెవల్యూషన్ కడలి వలపు వలపు కడలి కవీని పాటలు కవీని గళ గళన్మంగళ కళా కాహళ హళాహళిలో కలిసిపోతిని కరిగిపోతిని కానరాకే కదిలిపోతిని ఇది ఇంకా శ్రీ శ్రీదడు రాయలేడు భాష చూడు అంటే భాషలో ప్యూర్లీ గ్రాంధిక శైలి నీ కంకణ నిక్వాణంలో నా జీవన నిర్వాణంలో నీ మదిలో డోలలు తూగి నా హృదిలో జ్వాలలు రేగి నీ తలుపున రేకులు పూస్తే నా వలపున వాకులు దూస్తే మరణానికి ప్రాణం పోస్తాం స్వర్గానికి నిచ్చెన వేస్తాం ఎన్నో ఉన్నాయి మంచి గదిలోనే సంచరిస్తాయి మీ ఊహలు ఇదివరకే ఏర్పడిందా గది ఇంతకు మనం అనుకున్నది అందుకే వడ్డించిన విస్తరిరా మీ జీవితం అంటే ఒక ధనికుడు కార్లు తిరుగుతున్నాడు ఆడ ఉంది వాడు సంపాదించాడా నీ నుంచి పుట్టిందయితే ఇప్పుడు నీ నుంచి పుట్టిన పిల్లవాడు సక్సెస్ అయితే ఎంజాయ్ చేస్తున్నావు మరి నీ నుంచి వచ్చిన క్రియేటివిటీ ఏది అది ప్రశ్న అభాగ్యుల మేము సరిహద్దులు దొరకని సంధ్యల్లో మా సంచారం కనబడినది కనబడదని వినబడినది వినబడదని జగతి మరుపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయ మాయ ఏమంటావు అంతా మిథ్యంటావు జగతి మరపు స్వప్నం నిశ్శబ్దం ఇది మాయ 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 ఏమంటావు అంతా మిథ్యంటావు ఇది చాలా ఫేమస్ అయింది ఈ రెండు లైన్స్ పొలాల నన్ని హలాల దున్ని ఇలాతలంలో హేమం పిండగ జగానికంతా సౌఖ్యం బీటు ఇప్పుడు ర్యాప్ వచ్చిందా పొలాల నన్ని హలాల దున్ని ఇలా తలంలో హేమం పిండగ మెరుగుక పరిశ్రమించే బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయ నిండ కాలువ కట్టే ఘర్మ జలానికి ఘర్మజలానికి ధర్మజలానికి ఘర్మజలానికి ఖరీదులోది నరాల బిగు కరాల సత్తు అవరాల వర్షం కురిపించాలని ప్రపంచ భాగ్యం వర్దిల్ల గనిలో పనిలో కార్ఖానాలో పరిక్లమిస్తూ పరిప్లవిస్తూ ధనికా స్వామికి దాస్యం చేసి యంత్రభూతముల కోరలు తోమే కార్మిక వీరుల కందుల నిండా కనక కణ 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 కణవరమండే గల 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 తుణికే విలాపాగ్నులకు విషాదాశులకు ఖరీదు కట్టే శరాబు ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ పులాల నన్ని హలాల దున్ని ఢించికి ఇది సినిమాలో పెడితే అద్దరిపోతుంది అసలు హీరో హీరోయిన్ కి రొమాంటిక్ సాంగ్ పెట్టాలి వాళ్ళిద్దరు డిస్టర్బెన్స్ లో ఉన్నారు ఒకరినొకరు కలుసుకోవద్దని ప్రమాణం చేసుకున్నారు అప్పుడు ఈ పాట పెట్టాలి కమ్మరి కొలిమి కుమ్మరి చక్రం జాలరి పగ్గం సాలెల మగ్గం శరీర కష్టం స్ఫురింపజేసే గుడ్డలి రంపం కొడవలి నాగలి సహస్ర వృత్తుల సమస్త చిహ్నాలు నా వినుతించే నా విరుతించే నా వినిపించే నవీన గీతికి నా విరచించే నవీన రీతికి భావం భాగ్యం ప్రాణం ప్రణవం భావం భాగ్యం ప్రాణం ప్రణవం భావం భాగ్యం ప్రాణమే ప్రణవం ప్రణవం మ్యూజిక్ అవును నిజం అవును నిజం ఇది నేను అన్నాననుకో శ్రీశ్రీ కూడా అట్లా అన్నాడు అది పొయిట్రీలో అన్నాడు కాబట్టి బాగుంది అవును నిజం అని ప్రతి మనిషి అంటాడు చూడు అవును నిజం అవును నిజం అవును నిజం నీవన్నది 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 నిజం నిజం అంటే రెండే పదాలు అవును నిజం నీవన్నది నిజం నీవన్నది అవును నిజం నిజం నీవన్నది ఇది చాలా వన్ ఆఫ్ ద ఫేమస్ ఇది చదివి ముగిస్తా ఇందులో భాషకు సంబంధించిన ఒక ప్రామాణికమైన కవిత తెలుగు సాహిత్యంలో ఏదైనా ఉందంటే కవిత ఓ కవిత కవితావో కవిత నా యువకాశల నవపేషల సుమగీతావరణంలో ఒక సుముహూర్తంలో అతి సుందర సుశ్చందనమందున అట్లా వచ్చి భావించిన రోజులలో నీకై బ్రతుకే ఒక తపమై వెదుకాడే నిమిషాలందు నిషాలందున నా గుహలో కుటిలో చీకటిలో ఒక్కడనే సృక్కిన రోజులు లేవా ఇదంతా నా నోటికొచ్చు నీ ప్రాబల్యంలో చిరచీ చిరదీక్ష శిక్ష తపస్సమీక్షణలో నిశ్చల సమాధిలో సద్గద్వారపు తోరణమై వేలిన నా మస్తిష్కంలో ఏయే భాషలు ఘోషలు దృశ్యాలు తోచాయో వల్ల కొంచెం ముందుకెళ్తే మేఘాల వర్షించిన ప్రపంచ ప్రచండ ప్రభంజనం గడగడలాడించిన నడిసంద్రపు కిరటాల్లో రోగిన శంఖారావం ఢంకాధ్వానం అవన్నీ విప్లవం యుద్ధం నీ చైతన్యం నీ విశ్వరూప సాక్షాత్కారం అని ఆ కవితామూర్తిని పొగుడుతున్నాడు ఇంకా నేనేం విన్నానా నడిరే నిద్ర ఇది అద్భుతం ఇది చదివితే చాలు నడిరే నిద్రలు అప్పుడే ప్రసవించిన శిశువు నడద నెలుకుని రుచి స్వప్నాలను కాంచే జవరాలి మనః ప్రపంచపు శిశువు చిత్ర నిద్రలో ప్రాచీన స్మృతులు చేచప్పుడు వైద్యశాలలో శస్త్రకారుని మహేంద్ర జాలంలో చావు బతుకుల కాలంలో కన్నులు మూసిన రోగార్తుని రక్తనాళ సంస్పందన కాలువ నీడుల్లో జారిపడి కదలగనైనా చాలని తాగుబోతు వ్యక్త వ్యక్త ఆలాపన ప్రేలాపన ఇది అద్భుతం కడుపు కడుపు దహించుకుపోయే పడుపు కత్తి రాక్షసరతిలో అర్ధని మిలిత నేత్రాల భయంకర బాధల పాటల పల్లవి తీయబడ్డ శిరసు చెప్పిన రహస్యం ఉన్మాది మన సినీ వాలిలో ఘూకం కేక భేకం బాక సమ్మకట్టిన కూలీల అట్లా వచ్చి నా విన్నవి కన్నవి విన్నవించగా మాటలకి వెదుకాడకపోతే అవి పుంకాను పుంకాలుగా శ్మశానాల వంటి నిఘంటువులు దాటి వ్యాకరణాల సంఖ్యలో విడిచి ఛందస్సుల సర్ప పరిశ్వంగం వదిలి వడివిగా వడివడిగా విలువడినై పరిగిడినై నా ఎంత బాగుంది అని అక్కడి నుంచి ఏమి రచిస్తున్నానో చూస్తున్నానో ఊపిరి తీస్తున్నానో నిర్వికల్ప సమాధిలో నా ప్రాణం నిర్వాణం పొందిందో అటు నన్ను మంత్రించిన సముగ్ధంగా గావించిన ఆ గాంధర్వానికి తారా నివహపు ప్రేమ సమాగమంలో జన్మించిన సంగీతానికి నన్ను కరిగించిన రమణీ కవిత ఓ కవిత ఇవన్నీ అయిన కరెక్టే లాస్ట్కి చిన్న ప్రశ్న నా జననీ గర్భంలో ఆకారం లేకుండా నిద్రిస్తున్న నా అహంకారానికి ఊపిరి సల్పి గొల్పించినవాడు నా బహిరంత ఇంద్రియాలలో ప్రాణం ప్రసరించగా నేను ఈ భూలోకంలో పడి సుఖదుఖాలేవో వస్తుంటే తలదాల్చి అట్లా 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 ఆ కవితామూర్తిని ఇలా అంటున్నాడు అభయహస్త ముద్రతో నన్ను దర్శిన నన్ను పునీతిని గావించిన కవిత లలిత లలిత కరుణామహిత అనుపమిత అపరిమిత కవిత ఓ కవిత ఆ తర్వాత అద్భుతం ఈ లాస్ట్ సోదరులంతా పంచుకునే వెలుగుల రవ్వల జడిగా అంది అందకపోయే నీ చేలాంచముల విసురుల కొసగాలులతో నిర్మించిన నా నుడి నీ గుడిగా నా గీతం నైవేద్యంగా హృదయంగా అర్పిస్తానో నా విసిరిన రస విశ్రుమర కుసుమ పరాగం ఓహో రసదుని మణిఖని జనని ఓ కవిత కవిత ఓ కవిత ఇది జాలు లాస్ట్ కి ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం నరజాతి చమిత్ర చరిత్ర సమస్తం పరపీడన ప్రాయణం ఏ శిల్పం ఏ సాహిత్యం ఏ శాస్త్రం ఏ గంధర్వం ప్రశ్నలు ఏ వెలుగులకి ప్రస్థానం ఏ స్వప్నం ఏ దిగ్విజయం ఆ తర్వాత బలవంతుడివో బలహీనుడివో బ్రతికేవాడా పాడేవాడా మానవుడా మానవుడా సో శ్రీశ్రీ అనే ఒక వ్యక్తి గురించి మనం సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు ఒక పెద్ద బలంగా ఎదిగిన మామిడి చెట్టు నువ్వు ఎటు చూసినా కనిపిస్తుంది చందమామ సూర్యుడు తప్పించుకోలేం అట్లాగే శ్రీశ్రీ సాహిత్యం నుంచి తెలుగులో పుట్టినవాడు తెలుగుని పాడేవాడు తెలుగులో రాసేవాడు తెలుగుని తినేవాడు తెలుగులో మాట్లాడేవాడు తెలుగులో తేలేవాడు తప్పించుకోవడం కష్టం అట్లా ఇది మన ఆనందం తర్వాత నోటికి పండగ నేను కవిత్వాన్ని ఏమంటంటే నోటికి పండగ చెరుకు తింటుంటే ఎట్లయితే ఒక రసాస్వాదన వస్తుందో అట్లాంటి రసాస్వాదన చదువుతున్నప్పుడు కలగాలి ఇప్పుడు నేను ఏదన్నా రాసినా ఒకసారి చదివితే నా నోటికి బాగుండాలి అట్లా నోటికి బాగుండాలంటే మళ్ళీ ఓన్లీ ఒక్కటి ఉంటే సరిపోదు భాష ఉండాలి నువ్వు చెప్పాలనుకుంటున్న సెంట్రల్ థీమ్ క్రక్స్ ఉండాలి దాన్ని అభివ్యక్తీకరించే శైలి ఉండాలి చక్కటి వాక్య నిర్మాణం ఉండాలి అన్నిటికి మించి కల్మషన్ హృదయం ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి ఇవన్నీ ఉన్నప్పుడు దాని యొక్క అభివ్యక్తిగా ఒక పండు నీకు తెలుసు పొలంలో ఒక మామిడి పండు నిగ నిగలాడుతుంది దాని వెనక భూసారం ఉంది సూర్యకాంతి ఉంది నువ్వు పోసిన నీళ్లు ఉన్నాయి చలి నెరువులు ఉన్నాయి ఆవు పేడ ఉంది అప్పుడప్పుడు వచ్చి ఆ పండు ఎదుగుతున్నప్పుడు రెండు మూడు పిట్టలు కూర్చొని కూస్తాయి ఆ సంగీతము అందులో ఆఫ్ మిలియన్ ఎక్స్ప్రెషన్స్ అక్కడి నుంచి ఒక గొప్ప వరకు బయటకు వస్తుంది శ్రీశ్రీ మహాప్రస్థానం భాష నెక్స్ట్ది శ్రీశ్రీ మహాప్రస్థానం ప్రాస వీరైతే రేపొద్దునే చేస్తారు ఎందుకు రాశాడు కాళిదాస్ ఎందుకు రాశాడు అభిజ్ఞాన శాకుంతలు చలం కథలు ఎందుకు రాశాడు నేనే ఆత్మదర్శనం ఎందుకు రాసి ఎందుకు రాయాలి పై తిని పడుకోక హాయిగా సినిమాలు చూసుకుంటూ కాలు మీద వేసుకొని ముక్కులో వేలు పెట్టుకుని తిప్పుకుంటూ ఫ్రెండ్స్తో ముచ్చటిస్తూ ఆ పాలిటిక్స్ అట్లా ఈ పాలిటిక్స్ వాడు మంచి వీడిచెడ్డాన్ని జడ్జ్మెంట్ చేసుకుంటూ బతికేయచ్చు కదా ఎలాగో అందరం చేస్తాం బట్ ఎందుకు వచ్చింది ఈ యొక్క ఎక్స్ప్రెషన్ వై విన్సెంట్ వ్యాంగు పెయింటెడ్ ఫైవ్ థౌసండ్ క్యాన్వాసెస్ వై షెల్లీ రోడ్ సిక్స్ థౌజండ్ పోయిమ్స్ వై రవీంద్రనాథ్ ఠాగూర్ రోడ్ టూ థౌజండ్ పోయిమ్స్ ఏమిటి ఒక వడ్డీల చందీదాసు లేకపోతే ఒక కృష్ణశాస్త్రి ఒక బుచ్చారెడ్డి ఒక బిరదరాజు రామరాజు ఒక మీరా ఒక అలహిల్లాజు ఒక బాయాజీద్దు ఒక రూమి ఒక భగవాన్ ఒక తాత కృష్ణమూర్తి తాత వీళ్ళంతా ఎందుకు చెప్పారు ఎందుకు రాశారు ఆ గోస ఏమిటి అనేది చివర నా గోసతో వాళ్ళ గోసను కలిపి అట్లా వదిలేస్తా విన్నా వినకపోయినా శ్రీ సంబంధమే లేదు అట్లాగే విన్నా వినకపోయినా నాకు సంబంధం లేదు నేను విముక్తిలోంచి ఇదంతా చేస్తున్నాను Osari, sorry, bye, bye, Risa Soysa.